గోవు యొక్క విశిష్టత గురించి ప్రతి మనిషి తెలుసుకొని తీరాలి. ఎందుకంటే ప్రపంచంలో ఆక్సిజన్ పీల్చుకొని ఆక్సిజన్ వదిలే ఏకైక ప్రాణి గోవు. అంతేకాకుండా అందరూ కోరుకునే అష్టైశ్వర్యాలు గోవు అడుగుయందు ఉంటాయి. అందుకే భారతదేశంలో గోవును ఎంతో పవిత్రంగా పూజిస్తుంటారు. ప్రతి ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో గోశాలలు ఖచ్చితంగా ఉంటాయి. మాతృదేవత తర్వాత విశిష్టమైన ద్వితీయ స్థానాన్ని గోమాత వహించింది. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మితో పాటు పాలసముద్రం నుండి ఉద్భవించిన లక్ష్మీదేవి ప్రతీకమైన కామధేనువు అంటే ఆవు స్వరూపం. మన హిందూ సాంప్రదాయాల్లో ఆవుని పూజిస్తాము, గోమాత స్వరూపం లక్ష్మీప్రదం అని ఆరాధిస్తాము. అయితే ఏ ఇంట్లో అయితే గోమాత పూజించబడుతుందో అక్కడ లక్ష్మీదేవి తిష్ట వేసుకొని ఉంటుంది అని అంటారు. అయితే గోమాతని పూజించడం వల్ల కేవలం లక్ష్మీప్రదమే కాకుండా మనకు అన్ని దోషాలు పోయి జాతకంలో గ్రహాలు సానుకూలంగా అయ్యే అవకాశం ఉంది. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతిరోజు ఆవుకి బెల్లం ముక్క పెడితే మనకు ఉన్న జాతక దోషాలు పోతాయి. అంతేకాకుండా పెళ్లి, ఉద్యోగం, పిల్లలు లేకపోవడం లాంటి సమస్యల నుండి దూరం అవ్వచ్చు. ఉదయాన్నే తలస్నానం చేసి దగ్గరలో ఉన్న గుడిలో కానీ గోశాలలో కానీ ఆవుకి పండ్లు, బెల్లం సమర్పించి ఎంతో కొంత డబ్బులు దానం ఇవ్వాలి. ఇలా చేయడం ఎంతో శుభప్రదం. అయితే ఇది ప్రతిరోజు చేయడం కుదరని వాళ్ళు ప్రతి శుక్రవారం అయినా సమర్పించవచ్చు. సమర్పించిన తర్వాత మాంసాహారం మరియు సంసారం లాంటివి చేయకుండా ఒక పూట టిఫిన్ తిని ప్రశాంతంగా ఉండాలి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.